ఈరోజు మరి మన టీయుడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యం నుంచి మరి జరుగుతున్నటువంటి ఒక పరిణామాలలో ఇలా ఒక జర్నలిస్ట్ అంటేనే జనం కోసం, ఇలా జనము సామాన్యుని జనం కోసం ఎంతో సేవలు చేస్తున్నటువంటి ఒక జర్నలిస్టును మరి తొలి వెలుగు ఎప్పటికప్పుడు మనకు వార్తలు అందిస్తూ మరి జనములో ఉంటూ ఈ లైనను అరెస్ట్ చేయడం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కనుక మనకు ఆనాడు చెప్పింది సమాజమే ఇలా దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదం మరి ఆ రోజు మనం అనుకున్నటువంటి ఒక సందర్భాలు ఉన్నాయి. మరి ఇలా ప్రజలు కోసం చేస్తున్నటువంటి ఒక సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్నటువంటి ఒక రాజనూసు మరి ఇలా తొలి వెలుగును ఇలా అరెస్ట్ చేయడం, ఇలా ఒక జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసి ఇలా బొందబెట్టే సందర్భంగా చేసినటువంటి ఒక సందర్భం ఇది. కాకపోతే ఇటువంటి పరిణామాలు జరగకుండా ప్రభుత్వం కూడా నేను ఒకటి దానికి విన్నవిస్తున్నా, ఇలా ప్రభుత్వం కూడా అన్ని మీరు ఒక జర్నలిస్టులను మీరు ఇలా అరెస్ట్ చేయడమే ఇలా ఎంత అవమానకరమని అంటే ఇలా జర్నలిస్టుల ఇలా మనోభావాలు దెబ్బతినడమే ఇవాళ. ఎందుకనంటే ఇలా ఆనాడు కూడా మనం ఒక తెలంగాణ యావత్తు 4 కోట్ల ప్రయాణికానికి ఇలా మనం ఆనాడు మనోబాలను దెబ్బతినకుండా ఇలా రాజనూసు ముందుకు తీసుకొచ్చినట్టు ఎప్పటికప్పుడు వార్తలు ఇచ్చినటువంటి ఇలా ఆనాడు కూడా రాజనూసు తీసుకొచ్చినాడు ఉద్యమాలు చేసినాం మనం, పల్లె పల్లెన ఉద్యమాలు చేసినాం. ఇలా వాళ్ళు ఇలా వలసాంధ్ర పాలకులు కూడా వాళ్ళ ఛానళ్ళు వాళ్ళ పేపర్లన్నీ మనం అనుకున్నాం ఆ రోజు. ఇలా వాళ్ళే కాదు మనం ఒక్క తెలంగాణలో ఉండి మన పేపర్లో మనం ఇలా శేషుడు కాదు విషయం. ఇలా ఒక జర్నలిస్టు అంటేనే ఇలా ఒక జనముల ప్రతి ఒక్కరికి ఇలా సేవ చేస్తున్నటువంటి ఒక రాత్రి పగలనుకుంటున్నటువంటి ఒక జర్నలిస్టులు తప్ప ఎవరు కూడా చేయాలన్నటువంటి ఒక సందర్భం ఇవాళ. ఎందుకంటే వాళ్ళను కూడా మనం ఇలా ఎందుకనంటే ఇవాళ వాళ్ళను ఎక్కడ కానీ జర్నలిస్టులకు ఎలాంటి అవమానం జరగకుండా ప్రభుత్వం చూసుకోలేదు తప్ప ప్రభుత్వమే ఇవాళ ఒక జర్నలిస్టును బొందబెట్టే అవకాశాలు చేయొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను మనవి. ఎందుకంటే ఇవాళ ఒక జర్నలిస్టు అంటేనే మీకు తెలుసు ఆల్రెడీ ఇవాళ జరుగుతున్న అంటే కొన్ని అక్రమాలు కూడా జరుగుతున్నటువంటి కూడా తీసేది కూడా ఇలా జర్నలిస్టే. ఇలా వాళ్ళైనా అక్రమాలు జర్నలిస్టులు ఏమన్నా జరుగుతూ కూడా మీరు తీసేయదని ఉంటే మీరు నోటీసు పంపి వారిని ఏదో కోర్టుకు మీరు అఫిడేవిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాకపోతే ఇవాళ నడి రొడ్డు మీద ఇలా తీసుకొని పట్టకపోవడం ఇది ఎంత అవమానకరం అని అంటే ఇది ఇలా తలుసుకుంటేనే ప్రతి ఒక్క జర్నలిస్టుల ఒక గుండెల్లో ఇలా పరుగులు ఎడుతున్నాయి. ఇలా ఇటువంటి సందర్భాలు రాకుండా మీరు ఏది కానీ చేయాలని చెప్పి ఒక ప్రభుత్వానికి నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా. మరి ఇలా మనం ఎందుకనంటే ఇలా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆనాడు కూడా ఎన్నో విధాలు మీరు కొత్తగా ఆ రోజు ఒక ప్రభుత్వానికి మీరు వచ్చినప్పుడు కూడా ఇవాళ ప్రజలు మనకు ఒక చేతులు మనకు కట్టబెట్టి ఒక తెలంగాణ రాష్ట్రాన్నే ఇవాళ మన చేతులు పెట్టారని చెప్పి మీరు అన్నారు ఆ రోజు. ఇలా ఎందుకు ఆ రోజు మీరు చేతులు పెట్టారంటే ఇవాళ ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టే ఇవాళ సామాన్య మానవుని ప్రభుత్వం దెబ్బతీసినట్టే ఇవాళ ఒక జర్నలిస్టును పట్టుకున్నారు అని అంటే ఇవాళ జర్నలిస్టు లేకపోతే ఏ పని కూడా ఎవరు చేయనటువంటి ఒక సందర్భాలు ఉంటాయి. మరి ఇలా వాళ్ళు వినిపించకపోతే ఇలా ప్రజల గుండెలు కూడా ఏమి తెలియకుండానే పోతుంది. ఇలా మీరు ఇలా ఎలక్షన్లు పెట్టి ఎలక్షన్లో కూడా మీకు కూడా రాసినటువంటి సందర్భాలు ఎవరు రాస్తారు? అది జర్నలిస్టులే. మరి ఇలా వాళ్ళు మీకు జరుగుతున్నటువంటి ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు రేపు రానున్న రోజుల్లో కూడా మీరు కూడా ప్రతిపక్షం కూడా ఉంటారు కావచ్చు. మరి ఆ రోజు మరి అప్పుడు కూడా మరి ఎవరు రాయాలి? అది జర్నలిస్టే. మరి ఇలా ఈ జర్నలిస్టుని ఇలా మీరు బొందబెట్టడం ఎంతవరకు ఇది సమాజేశం? ఇది ఇలా ప్రభుత్వం అంటే ఏంది? ఇలా ఒక పోలీసులను కూడా ఒక పెండ్లు పులిస్ చేశారు. ఇలా ఫ్రెండ్ పోలీస్ ఎక్కడ ఉన్నదండి? ఇలా నడి రోడ్డు మీద అరెస్ట్ చేసినటువంటి ఒక సందర్భం కనబడుతుంది. ఇది ఫ్రెండ్ పోలీస్ అయింది, మీరే చెప్పండి. ఇలా ఇది కాకపోతే ఇలా ఆనాడు కూడా చెప్పారు ఒకటి, మొన్నటికి మొన్న పాశం యాదగిరి గారు కూడా మాట్లాడారు వాళ్ళు ఒకటే. ఇలా జర్నలిస్టు కూడా మీరు ఇలా గగ్గోలెత్తి ఇలా మీరు గర్జించినట్టయితే ఇలా మనకు ఇలా ఒక జర్నలిస్టు కూడా ఎలాంటి అవమానతలు జరిగాయని చెప్పి కూడా ఇప్పుడు ముద్ర నిద్ర ఇస్తున్నారని చెప్పారు. ఎందుకంటే ఇలా ముద్ర నిద్ర ఇవ్వడం జర్నలిస్ట్ కూడా మీరు అందరూ ఇప్పుడు మీరు రోడ్డుపైకి రండి, మీరు గర్జించండి. తెలంగాణ ఉద్యమంలో మనం పాల్గొనలేదా? తెలంగాణ ఉద్యమాన్ని మనం తెచ్చుకోలేదా? ఇలా తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేయలేదా? ఇలా ఆనాడు పోలీసులు కూడా ఎంతో ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఒక అరాచకాలకు ఇలా ఆనాడు కూడా పోలీసులు కూడా రాజీనామా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఎందుకోసం అండి? ఇలా జర్నలిస్ట్ మరి వాళ్ళకు కాదా, వీళ్ళకి కాదా? ఎవరికి పనికిరాని వాళ్ళు మరి చెప్పండి. వాళ్ళు ఏమన్నా పనికిరాని వాళ్ళు ఒక సందర్భంలో కనబడుతున్నాయా? మరి వాళ్ళు చేసినటువంటి ఒక నేరాలు ఏంది? ఆ నేరాలకు తగ్గట్టు మనకు ఉన్నది కదా, మనకు ప్రజాకోర్టు ఉన్నది తీర్పు ఇవ్వడానికి, మనకి ఏదంటే అది ఉన్నది. దాన్ని మనం ఎందుకు మనం ప్రలోభాలను మనం లొంగదీసి ఇవ్వాలా? మనం ఇవాళ ఒక ప్రజా శ్రేయస్సును మనం ఇవాళ మనం కాపాడకపోతే ఇవాళ ఎవరు కాపాడతారు చెప్పండి? ఒక ప్రభుత్వమే కదా కాపాడేది ఇవాళ. ఇవాళ ప్రభుత్వమే కదా మనం ఇవాళ అందరినీ మనం చేరదీసేది. ఇవాళ ప్రభుత్వమే ఇంత
అవమానకరంగా ఇవాళ ఒక జర్నలిస్టును ఇవాళ చేస్తున్నారంటే ఇది ఎంత అటువంటి ఒక బాధాకరమైనటువంటి విషయం. కానీ ఇటువంటి ఒక ప్రలోభాలకు మనం లొంగదీయకుండా ఇవాళ ప్రభుత్వమే చూసుకొని మరి అన్ని విధాలు ఆలోచించుకొని ఇవాళ దీన్ని కూడా మన ఒక జర్నలిస్టుగా అనేది ఒక వాళ్ళకు కూడా ఒక మరి ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకు కూడా ఒక ఏజెండా అని ఉంటుంది. మరి దాన్ని కూడా మీరు కూడా దాన్ని తీసుకురావాలని చెప్పి మళ్ళీ ఒక ప్రతి ఒక్క నాయకులకు నేను తెలియజేయడం ఒక్కటే. మీకు కూడా రేపు ఉంటుంది, మీరు కూడా ఒకటి, మీరు కూడా ఒక స్పందించి మరి ఒక జర్నలిస్టుకి అన్యాయం జరుగుతుందంటే కూడా మీరు కూడా అందరూ మీరు తీసుకురావాల్సిన బాధ్యత మీ చేతుల్లో కూడా ఉంటుంది. రేపు మనకు జరుగుతున్న అన్యాయాలను కూడా వాళ్ళని బయటకు తీసేటువంటి ఒక అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఎవరు రాయకపోతే ఇలా ఏంది, ఇది రేపు ఏమన్నా జరుగుతుంది ఏమిటి, దానికి బాధ్యులు ఎవరు, మరి ఎవరు రాయాలి, మరి వాళ్ళు కూడా ఆనాడు కూడా మనం తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా పిండం చేసినాం, మరి ఇవాళ ఎందుకు చేస్తలేరు, ఎందుకు ఇది ఇంత అవమానకరం జరుగుతున్నటువంటి ఒక సందర్భాన్ని మీరు ఎందుకు తీసుకొస్తున్నారు, దీన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి నా యొక్క ఏజెన్సీ ఛానల్ తరఫున నేను తెలియజేస్తున్నా. మీ అందరికీ మరి జర్నలిస్టులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు కూడా ఒక జర్నలిస్టుకు ఒక అన్యాయం జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి జరిగినటువంటి ఒక అవమానకరమే, ఎవరికి జరగద్దని చెప్పి మీరు కూడా అందరు ముందుకొచ్చి దీన్ని లేవనెత్తాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను మీ పాదాభి నమస్కారం చేస్తున్నాను.